సో అందరికి నమస్కారం మీరు చూస్తున్నది నది యోగిస్ కమెంటరీ నేను మీ హోస్ట్ జోగేష్ శిరోజు మనం వెన్స్డే ఎపిసోడ్ త్రీ నేను చూడబోతున్నాం చూడడానికి ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని చేసుకుని పక్కనున్న బెల్లైకాన్ని ప్రెస్ చేసి ఆల్లో పెట్టుకోండి అప్పుడే నేను వేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ గా వస్తుంది ఇప్పుడు పోయిన ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం వెన్స్డే పోకప్ పోటీలో బియాంకాని ఓడించి ఒక చోట వెళ్లి కూర్చొని పైకి చూస్తే రోవన్ చింపిన పేపర్ లో ఉన్న సింబల్ ఆ విగ్రహం చేతిలో ఉన్న బుక్ లో ఉంది రాత్రి ఎవరికి తెలియకుండా ఆ బుక్ లో ఉన్న పొడుపు కథలన్నింటినీ కనిపెట్టి లోపలికి వెళ్తే అదొక సీక్రెట్ అండర్ గ్రౌండ్ ఆ బుక్ ని చూసి దాని బ్యాగ్ లో పెట్టుకుని తిరిగి నడిచేటప్పుడు ఎవరో ముసుగు వేసి వెన్స్డేని కిడ్నాప్ చేయడంతో ఆ ఎపిసోడ్ ఫినిష్ అయింది నేను ఎవరని తెలియకూడదని ముసుగు వేసున్నారు చేతుల్ని గట్టిగా కట్టి పెట్టున్నారు రక్తం బిగసపోయి చనిపోయే అవకాశం కూడా ఉంది అని మనసులో అనుకుంటూ ఉన్నప్పుడు ముసుగును విప్పి ఎదురుగా ప్రొజెక్టర్ని ని పెట్టున్నారు కిడ్నాప్ చేసింది ఎవరని తెలియకూడదు అని అప్పుడు అందులో ఉన్న ఒకరు మా సీక్రెట్ ప్లేస్ కి రావడానికి నీకు ఎంత ధైర్యం ఉండాలి అని చెప్పిందే వెన్స్డే నువ్వు మాస్క్ విప్పచ్చు అని చెప్పింది చూస్తే అది బియాంకానే మొహానికి మాస్క్ ప్రొటెక్టర్ సెటప్ అంతా బానే ఉంది కానీ వాయిస్ కూడా కొంచెం చేంజ్ చేసి ఉండాల్సింది వాళ్ళు మాస్క్ విప్పిందే నా కలంతా చదిరిపోయింది ఎందుకంటే నన్ను కిడ్నాప్ చేసింది నా శత్రువు సైకోకెల్లర్ అనుకుంటే వీళ్ళందరూ పిల్ల పుష్కిల్ గా ఉన్నారు నువ్వెందుకు ఇక్కడికి వచ్చావని జేవియర్ అడగ్గా వెన్స్డే తన పాకెట్ లో ఉన్న పేపర్ ని చూడమని ఇది ఉన్న బుక్ ని వెతుక్కుంటూ వచ్చానని ఎలా లోపలికి వచ్చిందో చెప్పింది జేవియర్ దాన్ని చూసి పెద్దగా రియాక్ట్ అవ్వలే అందులో ఏముందని కూడా మిగతా వాళ్ళకి చెప్ప బియాంకా ఇది ఎంత పెద్ద సీక్రెట్ సొసైటీ తెలుసా అని చెప్పిందే ఈ సీక్రెట్ సొసైటీ విడిపోయి చాలా కాలమైందని చెప్పారు ముప్పై రెండు సంవత్సరాల క్రితం జరికోలో ఉన్న ఒకని నైట్ షెడ్ లో ఉన్నవాడొకడు చంపినందు వల్ల ఈ సొసైటీ విడిపోయింది అని చెప్పాడు అదేనండి మెనస్డే నాన్న ఒక హత్య చేశాడు అని షెరీఫ్ అప్పుడప్పుడు చెప్తూ ఉంటాడు కదా అది ఇదే ఇప్పుడు వాళ్ళ వారసులంతా ఈ సొసైటీని స్టార్ట్ చేస్తున్నారంట చనిపోయిన రోవన్ కూడా ఈ సొసైటీలో ఉన్నాడు వెనస్డే అమ్మా నాన్న కూడా ఈ సొసైటీలో ఉన్నందువల్ల ఆమెను కూడా ఈ నైట్ షెడ్ లో చేర్పించుకుందాం అని జేవియర్ చెప్పగా నాకు ఈ పనికిరాని గుంపులో చారాలని లేదు అని చెప్పింది అందుకు బియాంక సరే దాని కట్లను విప్పండి అని చెప్తూ ఉన్నప్పుడు అవసరం లేదు అరగంట ముందే దీన్ని విప్పేసా నీ జేవియర్ దగ్గర ఉన్న పేపర్ ని తీసుకుని అక్కడి నుంచి వెళ్లేటప్పుడు మీలాంటి వాళ్ళ వల్ల కిడ్నాప్ చేసే వాళ్ళకే సిగ్గు చేటరా అని చెప్పి తన రూమ్ కి వచ్చి ఆ బుక్ లో ఉన్న పేపర్ ని కలిపి చూసింది చనిపోయిన రోబన్ ని ఎలా తిరిగొచ్చాడని తెలియలే అడవిలో ఉన్న మాస్టర్ ఇప్పుడు ఏం చేస్తుందని తెలి వీటన్నిటికన్నా ఈ బుక్ నాకు ఇంపార్టెంట్ నెవర్ మోర్ యొక్క నాశనానికి నేనే కారణంగా ఉండబోతున్నాడంటే ఎందుకు ఈ నాశనానికి ఒక పిలిగ్రీమ్ నాతో తోడుగా ఉన్నాడు అని మనసులో అనుకుంటూ ఉంది ఈ పిలిగ్రీమ్స్ అనే వాళ్ళు ఎవరంటే తమ మతాన్ని ప్రచారం చేయడం కోసం అమెరికాకి వచ్చిన వాళ్ళండి వాళ్ళు మొత్తమొదటిగా వచ్చి చేరిన ప్లేస్ లోనే ఇప్పుడు పిలిగ్రిమ్ అమ్యూజ్మెంట్ పార్క్ ఉంది దాన్ని నడుపుతున్నది ఇప్పుడు ఈ టౌన్ కి మేయర్ గా ఉన్న అతనే ఈ పిలిగ్రీమ్ గురించి తెలుసుకోవాలంటే అందులోకి వెళ్ళాలి ఎలా అని ఆలోచిస్తూ ఉన్నప్పుడు నెవర్మోర్లో లో అవుట్ రీచ్ డే అని ఒకటి ఉందంట ఆ రోజు నెవర్మోర్లో లో చదువుతున్న స్టూడెంట్స్ అందరూ జెరికో టౌన్ కి వెళ్లి అక్కడున్న ప్రజలతో కలిసి పని చేస్తారంట ఎందుకంటే సాధారణమైన ప్రజలు వెలివేయబడ్డ వాళ్ళని అర్థం చేసుకోవడానికంట అది మాత్రం కాకుండా అక్కడ విగ్రహ ఆవిష్కరణ జరగబోతున్నందువల్ల నెవర్మోర్ స్టూడెంట్స్ లో ఉన్న వాళ్ళందరూ కలిసి మ్యూజిక్ కాన్సర్ట్ చేయబోతున్నారు ఎవరెవరు ఎక్కడెక్కడ పని చేయాలన్న విషయం అంతా పేపర్ లో రాసి టోన్ హిల్స్ స్టూడెంట్స్ కి పంచుతున్నారు తనకు పిలిగ్రీం వాల్ దొరికిందని ఈ నీటికి చాలా సంతోషం వెన్స్డేకి ఒక పాత వస్తువులు అమ్మే షాప్ లో ఉంది వేసుంది వెదర్ వ్యాన్ వచ్చింది అయ్యో అక్కడ టైలర్ ఉంటాడే వాడి దగ్గర అట్ట నేను పని చేస్తాను ఏ నేను నువ్వు నేను పేపర్ని ఎక్స్చేంజ్ చేసుకుందామా అని అడుగుతున్నాడు ఈ ఏజాక్స్ గాడు ఎప్పుడు చూసినా ఎందుకు టోపీ వేసుకున్నాడో తెలుసా వాడి తలఫుల్ గా పాములు మాత్రమే ఉంటాయి వాణ్ణి అలా ఎవరు చూసినా రాయిగా మారిపోతారు ఈ నీటికి వాడిపై వన్ సైడ్ లవ్ ఎంతవరకు లవ్ చేస్తున్నా అని వాడికి చెప్పలే అక్కడికి వచ్చిన విమ్స్ నీ సెల్లో గురించి బాధపడాల్సిన అవసరం లేదు వెన్స్డే అది ఈ రోజు మధ్యాహ్నానికి టౌన్ వచ్చేస్తుంది అని చెప్పింది దాన్ని విన్న వెన్స్డే నా సెల్లోనా అని అడిగింది అంటే పెద్ద వైల్ కదా అండి అది ఆ రోజు నైట్ వాయించింది కదా దాని గురించి చెప్తూ ఉంది ఆ రోజు నైట్ నువ్వు వాయించింది నేను విన్నా చాలా బాగుంది నువ్వే విగ్రహ ఆవిష్కారానికి మ్యూజిషియన్ అని చెప్పి వెళ్లిపోయింది దీని తర్వాత అందరూ జెరికో నగరానికి వచ్చేసారు జేవియర్ ఒక తెల్ల గోడని చూస్తూ అలాగే నిల్చున్నాడు వెనస్డే ఎందుకు ఆ గోడనే చూస్తున్నావు అని అడిగింది పోయిన అవుట్ రీచ్ డే రోజు ఇది ఉత్త గోడగా లేదు అని చెప్పాడు మేబీ వీడు వేసిన బొమ్మను టైలర్ వాళ్ళ ఫ్రెండ్స్ ఏదో చేయడానికి వచ్చి వీళ్ళద్దరికి గొడవ జరిగి ఉండొచ్చు రోమన్ తో నువ్వేమైనా మాట్లాడావా అని అడిగింది హా నేను మెసేజ్ చేశా కానీ వాడి దగ్గర నుంచి ఏ రిప్లై లేదు అయితే వాడు ఖచ్చితంగా చనిపోయి ఉంటాడు రిప్లై ఇవ్వలేదంటే చనిపోయినట్టేనా సరే నువ్వెందుకు ఈ బుక్ గురించి ఎవరితో చెప్పలేదు దీన్ని నువ్వు ముందే చూస్తున్నావు కదా అవును ఇది వాడి బెడ్ పై ఉన్నింది వాడు దీన్ని దొంగతనం చేసేసాడేమో అని చెప్పి వాడిని మేము బ్రైట్ షేడ్ నుంచి బహిష్కరించాము దాన్ని ఎందుకు చేసావురా అని అడిగితే వాడికి నాకు ఒక గొడవ జరిగింది వాడి పవర్ నిన్ను వాడు పడేశాడు కదా అవును అది నీకెలా తెలిసింది ఊరికే ఒక గెస్ట్ చేశా ఈ బుక్ ముప్పై రెండు సంవత్సరాల క్రితం రాసింది అందులో జోసఫ్ క్రాక్ స్టోన్ తో పాటు నువ్వేం చేస్తున్నావు అని జేవియర్ అడిగింది వెనస్డే వీడు ఎవరని నీకు తెలుసా ఆ తెలుసు అదే ఆ రోజు మనం పోక పోటీకి వెళ్ళినప్పుడు జెండాను తీసుకొచ్చామే అక్కడే వాడి సమాధి ఉంది ఈరోజు కూడా లంచ్ తర్వాత విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నారు అని చెప్తున్నారే వీడి విగ్రహాన్ని వీడి గురించి తెలుసుకోవాలంటే పిలిగ్రీమ్ వరల్డ్ కి వెళ్ళాలి అని చెప్పాడు ఇదే సమయంలో మేయర్ తన కొడుకుని షరీఫ్ కి ఇంట్రడ్యూస్ చేశాడు వీణ్ణి ఎక్కడో చూసినట్టుందే ఆ వెనస్డే తో పాటు కాఫీ షాప్ లో గొడవ చేశాడే వీడే కదా షరీఫ్ వీణ్ణి బాగా తెలుసు అని అగతాలిగా చెప్పగానే లూకస్ నైస్ గా అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోయాడు ఇప్పుడు షరీఫ్ మేయర్ తో నెవర్మోర్ కి వరుసగా జరిగే ఆ హత్యలకి ఏదో సంబంధం ఉంది అని చెప్పాడు నెవర్ మోర్ లేదంటే జరికోకి సంపాదనే లేదు అని మేయర్ చెప్పాడు ఈ మేయర్ ఇంతకు ముందు షరీఫ్ గా ఉన్నవాడేనండి వెన్స్డే యొక్క నాన్న హత్యను హ్యాండిల్ చేసిన అతను ఇతనే నెవర్ మోర్ పై ఊరికే చాడీలు చెప్పకుండా ఆ ఎలుగు బంటిని వెతికి కనిపెట్టు అని చెప్పి నెవర్ మోర్ స్టూడెంట్స్ కి ఒక స్పీచ్ ఇచ్చాడు విమ్స్ స్టూడెంట్స్ అందరినీ పనికి వెళ్లి మధ్యాహ్నం అన్నానికి తిరిగి వచ్చేయండి అని చెప్పింది వెన్స్డే ఈనిట్ తో నాకు పిలిగ్రీమ్ టోకన్ కావాలి అని చెప్పింది అందుకు ఈ నీ లేదు కుదరదు అని చెప్పేసి నా ప్లేస్ కి ఏ జాక్స్ రాబోతున్నాడు అని చెప్పిందే ఈ సంతోషంగా దీనికంటే నాకు ఇంకేం కావాలి అని చెప్పి పేపర్ ఎక్స్చేంజ్ చేసుకుని లోపలికి వెళ్ళిపోయింది దీని తర్వాత మిగతా స్టూడెంట్స్ తో కలిసి వెనస్డే పిలిగ్రీమ్ వరల్డ్ కి వచ్చింది అక్కడ క్రాక్ స్టోన్ లాగే డ్రెస్ వేసుకొని అందర్నీ స్వాగతిస్తున్నారు ఆ ప్లేస్ ని చూసుకునేది ఎయిర్ లైన్ అనే ఈమె స్టూడెంట్స్ కి ఆ ప్లేస్ అంతా చెప్పి అక్కడున్న ఒక గుడిసెను చూపించి ఇక్కడే క్రాక్ స్టోన్ కి సంబంధించిన అన్ని విషయాలు ఉన్నాయి కానీ ఇక్కడికి ఎవ్వరూ వెళ్ళకూడదు వర్క్ జరుగుతుంది అని చెప్పి చెప్పేసి ఆమె వేసుకున్నట్టే స్టూడెంట్స్ కి డ్రెస్ ఇచ్చి పిలిగ్రీమ్ వరల్డ్ కి వచ్చే టూరిస్ట్ కి ఫజ్ అనే మిఠాయిని అమ్మం అని చెప్పింది ఇటువైపు ఈనిడ్ ఏజాక్స్ ఆ పాత వస్తువులు అమ్మే షాప్ లో ఉన్నారు ఆ షాప్ ఫుల్ గా చనిపోయిన ఏలుక ఉడతలను బొమ్మలుగా మార్చి పెట్టున్నారు ఆ షాప్ కి ఓనర్ అయిన ఈమె వాటి తోకలను క్లీన్ చేయండి అని చెప్పి దువ్వెనని చేతిలో పెట్టింది ఈనిడ్ మనసులో వీని లవ్ చేయడానికి ఈ పనంతా చేయాలా అని అనుకుంటూ ఉంది పిలిగ్రీమ్ వరల్డ్ లో ఈ మెనస్ డే ని అమ్మం అంటే అమెరికా యొక్క క్రీస్ శకంలో మన వాళ్ళని బానిసగా చేసి చంపిన చరిత్రను దాచిపెట్టడం కోసం వాళ్ళకి మంచోళ్ళని వేషం వేసుకోవడానికి కారణంగా ఉన్న ఈ ఫజ్ మిఠాయిని ఎవరైనా తీసుకుంటారా అని అక్కడికి వచ్చిన జర్మన్ టూరిస్ట్ కి జర్మన్ భాషలోనే చెప్పింది సర్ సర్లే పోమా అని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళందరూ బయటికి వెళ్లిపోయారు బయట ఉన్న ఎయిర్లైన్ కి ఏం జరుగుతుందో అర్థం కావట్ల ఈ యూజిన్ గాని ఫజ్ కేక్ ని అమ్మేసారా అంటే వాడు ఒక్కడే కూర్చొని వాటన్నిటిని మింగుతున్నాడు లాస్ట్ గా ఒకటిని తినే సమయంలో వాడి కడుపులో తిప్పుతున్నట్టు అనిపిస్తుంది ఆ సమయంలో ఆ ముగ్గురు ఎర్రోళ్ళు అదే లూకస్ యొక్క ఫ్రెండ్స్ వాడు ఉన్నారు కదా వాడిని తీసుకొచ్చి గొడవ చేద్దామని ట్రై చేస్తున్నారు అప్పుడు వాళ్ళపైనే వాడు వాంతింగ్ చేసుకుంటున్నాడు నా పైనే బంతింగ్ చేసుకుంటావరా అని చెప్పి వాడిని ఒక కట్టికి పెట్టి కొట్టడామని ట్రై చేస్తున్నప్పుడు ఫ్రెండ్స్డే అక్కడికి వచ్చి వాడిని కొట్టి ఆ కట్టిలో లాక్ చేసేసింది దీన్ని చూసిన తర్వాత కూడా మీరిద్దరు ఇక్కడే నిల్చున్నారా అని చెప్పిందే లూకస్ మా నాన్న దగ్గర నేను తిట్లు తీసుకోవడానికి రెడీగా లేనరా అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు చూడడానికి నువ్వు మా తమ్ముళ్లాగే ఉన్నావురా అని వెనస్డే యూజిన్ నోరుని తుడిచి వాడిని క్లీన్ చేస్తూ ఉంది ఎంతవరకు స్నేహితులేని లేని కి వెన్స్డేని బాగా నచ్చేసింది అందువల్ల వెనస్డేతో తో ఫ్రెండ్ అయ్యి ఆ క్రాక్ స్టోన్ గుడిసుంది కదా అక్కడికి వెళ్ళి వాచ్మ్యాన్ పని చేస్తున్నాడు లోపలికి వెళ్ళిన వెనస్డే మా అమ్మమ్మ నాతో ఒక విషయాన్ని చెప్పింది రహస్యాలు జాంబీ లాంటివి అది ఎప్పటికీ నాశనం అవ్వదు అని క్రాక్ స్టోన్ ఏ రహస్యాన్ని దాచిపెట్టున్నాడో తెలియలే కానీ నా భవిష్యత్తుకైన జవాబు నా గతంలోనే దొరుకుతుంది అంటూన్నప్పుడు థింగ్ గౌండ్ ని లాగి అక్కడ చూడు అని దెన్నో చూపిస్తున్నాడు ఈ ఫోటోలో ఉన్నది పాత మీటింగ్ హాల్ సిక్స్టీన్ ట్వంటీ ఫైవ్ అని ఆ ఫోటోని చూస్తున్నప్పుడు అందులో లో కదా వెనస్ డే లాగే ఒక అమ్మాయి హే ఈ పిల్ల నా విజన్ లో వచ్చింది అని ఆమె చేతిలో ఉన్న బుక్ ని చూస్తే ఇది క్రాక్ స్టోన్ క్రిస్టాలో ఉండాల్సింది అని పక్కన ఉన్న ఆ బుక్ ని ఓపెన్ చేసి చూస్తే అందులో అన్ని ఖాళీ పేపర్స్ గానే ఉన్నాయి ఇది డూప్లికేట్ అండి ఆ సమయంలో ఏర్లెన్ రెండు జడలు వేసుకున్న పాప ఎక్కడ కనిపించడం లేదే ఎక్కడికి వెళ్ళింది అని బ్యాంక్ కానీ అడిగింది మీరు ఎక్కడికి వెళ్ళకూడదని చెప్తారో అక్కడికే వెన్స్డే వెళ్తుందని చెప్పి ఇరికిచ్చేసింది వెంటనే బయట ఉన్న యూజి ని చోలు పట్టుకుని లోపలికి వచ్చేసింది నిజమైన బుక్ కనిపించకపోవడం వల్లే కదా మీరు ఎవరిని రానివ్వడం లేదు అని ఎయిర్ లైన్ కి చెక్ పెట్టింది ఎయిర్లైన్ నేను ఈ మధ్యలోనే ఈ జాబ్ లో వచ్చి చేరాను నేను రాకముందు నుంచి ఈ బుక్ కనిపించడం లేదంట వెన్స్డే ఆ ఫోటోలో ఉన్న మీటింగ్ హాల్ ఎక్కడ ఉంది అని అడిగితే నేను కొత్తగా చేరాను నాకేం తెలియదు అని చెప్పేసింది ఇటువైపు ఒక కేక్ షాప్ లో మేయర్ ని కలుసుకున్నాడు ఈయన రాజకీయ ప్రచారంకి డబ్బులు ఇచ్చింది వీమ్స్ అంట అందువల్లే నెవర్ మోర్ కి సపోర్ట్ చేసి మేయర్ షరీఫ్ తో మాట్లాడినట్టున్నాడు అప్పుడు తోన్ హిల్ అంత సవ్యంగా జరుగుతుంది స్టూడెంట్ కి ఏ ప్రాబ్లం లేదు అని చెప్పగా మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది అని మేయర్ అడిగాడు అందుకు తోన్ హిల్ నేను వెదర్ బ్యాన్ లో వర్క్ చేశాను అక్కడ మీరు అప్పుడప్పుడు వచ్చి ఏదో కాఫీ తాగుతూ ఉంటారు అప్పుడు చూసి ఉండచ్చు అని చెప్పింది ఇటువైపు ఆ పాత షామాల షాప్ లో ఒక బిచ్చగాడు వచ్చి ఈనిట్ కి తెలియకుండా ఒక కెమెరాని దొంగలించుకొని వెళ్ళిపోయాడు ఆ ఏ జాక్స్ గాడు ఒక ఎలుక ఉడత పెళ్లి చేసుకున్నట్టు ఉన్న బొమ్మను చూస్తూ ఈ రెండు వేరు వేరు జాతికి చెందింది ఎలా పెళ్లి చేసుకుంటుంది అని అడిగాడు అందుకు ఈ నీడ అదే కథరా ప్రేమంటే అని ఈ నీడ ఇండైరెక్ట్ గా తన లవ్ ని చెప్పింది అప్పుడు కూడా ఆ ట్యూబ్ లైట్ వెలగల అందువల్ల సిగ్గును విడిచి రే ఎదవా నేను నేను తెల్లారి నుంచి చూస్తూ ఉన్నాను నేను ఫ్లాట్ చేస్తున్నాను నేను లవ్ చేస్తున్నానని నీకు తెలియలేదా అని అడిగింది ఏ మన మనమిద్దరం ఈ రోజు నైట్ డేటింగ్ కి వెళ్దాం అని అడిగాడు హమ్మయ్యా ఇప్పుడైనా లైట్ వెలిగిందే ఈ అందుకు కూడా ఎగిరి గంతులు వేస్తూ ఉంది ఇంకో పక్క వెనె టైలర్ దగ్గరికి వచ్చి ఆ మీటింగ్ హాల్ ఎక్కడుంది అని అడగబోతూ ఉంది అక్కడ ఎగ్జేవియర్ ఇష్టం లేకుండా పనిచేస్తూ ఉన్నాడు ఒక మ్యాప్ ని టైలర్ కి చూపించి పిలిగ్రిమ్ హాల్ ఎక్కడుంది అని అడిగింది వాడు కూడా ఎక్కడుందో చెప్పాడు వెంటనే అక్కడికి బయలుదేరబోతూ ఉంది హే వెన్స్డే నువ్వు ఎందుకు తనిగా అక్కడికి వెళ్తున్నావు అక్కడ గంజాయి కొట్టే వాళ్ళు పిచ్చోళ్ళంతా ఎక్కువ ఉంటారు సో నేను నా వర్క్ ఫినిష్ చేసి అక్కడికి తీసుకెళ్తా అని చెప్పి చెప్పిందే వెన్స్డే నీ షిఫ్ట్ ఫినిష్ అయ్యేదాకా నాకు టైం లేదు ఆ విగ్రహ ఆవిష్కరణకి నేను అక్కడ ఉండాలి లేకపోతే వెయిమ్స్ నన్ను మిలిటరీని వేసి వెతుకుతుంది అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోయింది అక్కడ యూనిట్ దగ్గర కెమెరాని దొంగతనం చేశాడు కదా వాడు ఆ ప్లేస్ లో ఉన్నాడు హే చిన్నపిల్ల ఇక్కడి నుంచి వెంటనే వెళ్లిపో అని చెప్పిందే థింగ్ వీని కొంచెం చూసుకో అని చెప్పిందే వాడిని గొంతు పట్టుకుని బయటికి తోచేసింది వెన్స్డే ఇక్కడ నేను దేన్ని తాకనబ్బా దేన్నైనా తాకి నాకు విజన్ వచ్చి ఎందుకు అని చెప్తూ ప్పుడు థింగ్ నువ్వెందుకు మీ అమ్మ దగ్గర హెల్ప్ అడగకూడదు అని అడిగింది ఆమెను అడిగే దానికన్నా నీళ్లు లేని బావిలో దూకి చావచ్చు అని చెప్పిందే అయితే నువ్వు ప్రూవ్ చెయ్యి ఇక్కడ దేనైనా తాకి నీకు విజన్ వస్తుంది అని థింగ్ చెప్పగా సరే చూడు ఇక్కడ తాకుతున్నా అక్కడ తాకుతున్నా నాకు విజన్ రాలేదే అని చెప్పి యాక్టింగ్ అంతా చేసి థింగ్ ని ఎగతాళి చేసి బయటికి వెళ్లేటప్పుడు విజన్ వచ్చి గతానికే వెళ్లిపోయింది అక్కడున్న సాధారణమైన ప్రజలు చేతిలో అగ్గిని పట్టుకుని వెనస్డే యొక్క పూర్వీకురాలైన ని ఆ అగ్గికి బలివ్వాలి అని చెప్తున్నారు దాన్ని ఆ క్రాక్ స్టోన్ గాడు వచ్చి ఆపుతాడు అని చూస్తే దాన్ని నడిపేదే వాడు నువ్వు ఒక మృగం రా అని చెప్పి గూడి వాడి మొహంలో ఒక్క గీత లాక్ వెళ్ళి ఒక గుడిసెలో వేసేశారు అక్కడ ఆల్రెడీ ఆమెలాగా పవర్స్ తో ఉన్న ప్రజలందరినీ చైన్స్ కి వేసి కట్టి పెట్టున్నారు దాంతో పాటు డోర్ ని లాక్ చేసి ఆ గుడిసెకు అగ్గి కూడా పెడుతున్నారు గూడి అక్కడ ఉన్న వాళ్ళందరినీ కాపాడాలి నీ ఎంతో ట్రై చేసింది కానీ కుదర్లే గూడి అమ్మ నువ్వే మన మంత్రాల జ తిని ఎలాగైనా కాపాడాలి అని చెప్పి ఆమెను అక్కడి నుంచి తప్పించుకోమని చెప్పింది ఆమె కూడా ఒక సొరంగ మార్గం ద్వారా అక్కడి నుంచి తప్పించుకొని వచ్చేసింది కానీ మిగతా వాళ్ళందరూ ఆ అగ్గికి ఎరగా మారి బూడిదగా మారిపోయారు మంచులో వెన్స్డే వేరే చోటకు వచ్చేసింది అక్కడి గుడి పరిగెత్తుకుంటూ వచ్చి వాడు మనల్ని చంపేదాకా వదలడు అని చెప్తూ ఉన్నప్పుడు ఆ క్రాక్ స్టోన్ నువ్వు ఎక్కడికి వెళ్లినా తప్పించుకోలేవు అని దగ్గరికి వచ్చి బయపించగా వెన్స్డే ప్రజెంట్ లో కళ్ళు తెరిచింది జరిగింది చెప్తూ ఉన్నప్పుడు బయట ఏదో సౌండ్ ఏంటి బిచ్చగాడు వచ్చున్నాడా చూస్తే మాన్స్టర్ వచ్చింది అక్కడ నుంచి తంపించుకొని వచ్చేటప్పుడు వెన్స్డే ఆ మాన్స్టర్ యొక్క ఫుడ్ ప్రింట్స్ చూసింది అది మాన్స్టర్ నుంచి మనిషిగా మారినట్టు కనిపించింది అప్పుడు నువ్వు ఏం చేస్తున్నావో అని జేవియర్ వెనుకల నుండి వచ్చాడు మాన్స్టర్ ని వెతుక్కుంటూ వచ్చా అని చెప్పి ఫుట్ ప్రింట్స్ ని చూపిస్తే అక్కడ అది లేదు వర్షం వల్ల అదంతా చెదిరిపోయింది కానీ జేవియర్ ఇక్కడ మాన్స్టర్ ఉన్నట్టు నేను నమ్ముతున్నాను అని వెన్స్డే తో చెప్పాడు ఎందుకు ఎందుకంటే రోవన్ ఏదో క్వశ్చన్ అడిగి మెసేజ్ గా పంపించినట్టున్నాడు అందుకు వాడు తప్పుగా రిప్లై ఇచ్చినట్టున్నాడు అందుకే దీన్ని నమ్ముతున్నా చెప్తున్నాడు సరే ఇప్పుడైనా ఎందుకు ఇక్కడికి వచ్చావని నిజాన్ని చెప్తావా నేను క్రాక్ స్టోన్ ని వెతుక్కుంటూ వచ్చా ఈ బుక్ లో ఉన్న విషయానికి రోవన్ చావుకి ఏదో ఒక విధంగా వాడితో కనెక్షన్ ఉంది దాన్ని కనిపెట్టడం కోసం నీ విజన్ యూజ్ చేసావు కదా అని అడగ్గా వెన్స్డే కూడా అవును అని చెప్పి ఒప్పుకుంది జేవియర్ యొక్క నాన్న కూడా విజన్స్ అంతా వస్తాయంటండి ఆయన ఏం చెప్పున్నాడు అంటే ఆ విజన్స్ నమ్మకూడదు అది మనల్ని పిచ్చోల్ని చేసేస్తుంది అని అప్పుడప్పుడు చెప్పేవాడంట అందుకు వెన్స్ డే తన కళ్ళతో నేను క్రాక్ స్టోన్ ని ఇప్పుడు చూశాను అని చెప్పినా కూడా జేవియర్ నమ్మేటట్టు కనిపిలే సరే రా అని చెప్పి విగ్రహ ఆవిష్కరణ ఉంది కదా అక్కడికి వచ్చేసింది థింగ్ ని చూసి ఏదో సైకి చేసింది థింగ్ కూడా అన్ని రెడీగా ఉన్నాయి అనే సిగ్నల్ ఇచ్చాడు నేను దేన్ని చూసి అసలు భయపడిందేలా ఆ జోసఫ్ క్రాక్ స్టోన్ కళ్ళని దగ్గరగా చూసేదాకా నాకు స్వర్గం నరకం ఇలాంటి విషయాల్లో నమ్మకం లేదు లేదు కానీ పగ తీర్చుకోవడంలో నమ్మకం ఉంది అది కూడా మన శత్రువుల్ని పగ తీర్చుకోవడంలో ఒక పెద్ద సంతోషం ఉంది కానీ ఎప్పుడు ఒక విగ్రహాన్ని పగ అని వెళ్లి మ్యూజిక్ ని స్టార్ట్ చేసింది ఆ తింగాడు ఒక అగ్గిపులను గీసి అగ్గిని వెలిగించాడు అది నేరుగా విగ్రహం దగ్గరికి వెళ్లి ఒక బ్లాస్ట్ జరిగింది యాక్చువల్ గా ఈ తింగాడు ఆ విగ్రహంలో వెళ్లే నీళ్లలో పెట్రోల్ ని కలిపేస్తున్నాడు ఆ బ్లాస్ట్ కి అక్కడ ఉన్న ప్రజలందరూ ఎటంటే అటు పరిగెడుతున్నారు కానీ వెన్స్డే మాత్రం కూర్చొని సిచ్యువేషన్ కి తగ్గట్టు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వాయిస్తూ ఉంది దాన్ని చూసిన విఎమ్స్ దీనికి ఖచ్చితంగా ఇదే కారణంగా ఉంటుంది అని చెప్పి నెవర్ మోర్ కి తీసుకెళ్లి ఎలా అంటే అలా తిరుగుతూ ఉంది నువ్వు చేసిన పని ఎంత పెద్ద గొడవకి దారి తీస్తుందో తెలుసా ఆల్రెడీ మనకి ఆ జరికో ప్రజలకి మధ్యలో ఒక చిన్న అగి లైట్ గా మండుతూ ఉంది అందులో పెట్రోల్ పోసేసావు కదవే అని చెప్పి అరుస్తూ ఉంది ఫ్రెండ్స్ డే నా పెట్టైన స్కార్పియన్ న్యూరో ప్రామిస్ చేసి చెప్తున్నా అందులో నా హ్యాండ్ లేదు అని చెప్పింది అవును చేసింది థింగ్ హ్యాండ్ కదా అని మన మనసులో అనుకుంటే నాకు నీ గురించి బాగా తెలుసు వెనస్డే నా దగ్గర నటించకు నటించేది నేను కాదు ప్రిన్సిపల్ ప్రజలే మనతో నటిస్తున్నారు వాళ్ళు మనల్ని అంట్రాని వాళ్ళలాగా చూస్తున్నారు ఔట్ రీచ్ డే అని ఒకటి పెట్టి నిజమైన చరిత్రను నాశనం చేయాలనుకుంటున్నారు జోసఫ్ క్రాక్స్టోన్ యొక్క నిజమైన కథ మీకు తెలుసు కదా తెలిసినా కూడా వాళ్ళతో కలవాలని చూస్తున్నారు కదా వీమ్స్ ఇది మనకి వాళ్ళకి ఉన్న బంధాన్ని బలపరుచుకోవడమే నేను అలా చేస్తున్నాను వెన్స్డే అది ఎప్పటికీ జరగబోయేది లేదు ఎందుకంటే అది ఎప్పటికీ నచ్చదు జరిగిన చరిత్రను మనం రాయబోతున్నామా లేక జరగనే జరగని చరిత్రను వాళ్ళు రాయబోతున్నారా అన్నదే ఇక్కడ ప్రశ్న వెంటనే విమ్స్ గుడ్ నైట్ వెనస్డే వెళ్లి నిద్రపో అని చెప్పి వెనస్డే ని పంపించేసింది దీని తర్వాత కెమెరా దొంగ చేసిన బిచ్చగాడు ఉన్నాడు కదా అందులో ఫిలిం వేసి ఆ కెమెరాని ఎలా యూస్ చేయాలో చూస్తూ ఉన్నప్పుడు ఏదో సౌండ్ ఎవర్రా అక్కడ అని అరిచిన వెంటనే డోర్ ని పగలగొట్టుకుని ఆ మాన్స్టర్ వచ్చి వాడిని చీల్చి చండాడింది వాడు పడేసిన కెమెరాలో ఆరేడు క్లిక్స్ ని ఆ మాన్స్టర్ ని ఆ కెమెరా ఫోటో తీసేసింది ఇటువైపు ఈ నీడు ఏజాక్స్ తో డేటింగ్ కి వెళ్లడం కోసం రెడీ అవుతూ ఉంది ఈ డ్రెస్ కరెక్ట్ గా ఉంటుందని వెనస్ డే అడిగింది ఎవరి దగ్గర అడగకూడదో వాళ్ళ దగ్గరే అడుగుతున్నావు అని వెనస్ డే చెప్పడంతో సరే నాకు గుడ్ లక్ అయినా చెప్పు అని చెప్పి అక్కడి నుంచి ఈ నీడు బయలుదేరింది బలవంతంగా సహాయం చేయించుకోవడం నాకు నచ్చదు మంచి చరిత్రలైనా సరే మంచి ముగింపు సరే అది నాకు అస్సలు నచ్చదు వీటన్నిటికన్నా ముఖ్యంగా యాదృచ్ఛికం అనే మాటను నేను నమ్మను అని వెనస్డే బ్యాక్ గ్రౌండ్ లో చెప్తూ ఉన్నప్పుడు యూజిన్ రాత్రిలో తన ట్రెక్కింగ్ కోసమైన మష్రూమ్స్ ని కలెక్ట్ చేస్తూ ఉన్నప్పుడు అక్కడికి పోలీసులు వచ్చారు అదే ఆ బిచ్చగాడు చనిపోయాడు కదా ఆ స్పాట్ కి వచ్చున్నారు ఇక్కడ స్కూల్లో తోన్ హిల్ ఒక చోటకు వచ్చి చిటిక వేసి ఆ సీక్రెట్ ప్లేస్ లోపలికి వెళ్ళింది ఈమెకి ఎవరు ఈ విషయాన్ని చెప్పారని తెలియలే అగేత క్రిస్తా అనే రచయిత చెప్పిన దాంట్లో నుంచి నేను కొంచెం విషయాల్ని మార్చి చెప్తా వినండి యాదృచ్ఛికంగా అంటే కోన్సిడెన్స్ గా ఒక విషయం ఒకసారి జరిగితే ఓకే రెండోసారి జరిగితే అది ఫ్లూక్ మూడోసారి జరిగితే అది ఆధారంగా మారుతుంది అని చెప్తూ ఉన్నప్పుడు ఏ జాక్ స్నానానికి వెళ్తున్నాడు ఎదురుగా అద్దం ఉన్నందువల్ల దాన్ని ఒక గుడ్డ వేసి మూసి స్నానానికి వెళ్ళాడు ఒకవేళ వాడు అద్దాన్ని చూసేస్తే వాడే రాయిగా మారిపోతాడు కదా అందుకోసమే కానీ ఆ గుడ్డ కింద పడి వాడు కూడా రాయిగా మారిపోయాడు ఇక్కడ ఈ నీడ్ వాడి కోసం వెయిట్ చేసి చేసి కోపం వచ్చి అక్కడున్న స్కూల్ బస్ ని గోర్లతో గోకి టైర్ ని పంచర్ చేసి పైక్ చూసి గట్టిగా అరుస్తూ ఉంది క్రాక్ స్టోన్ గురించి నా గురించి రోవన్ వాళ్ళ అమ్మ గీసింది భవిష్యత్తులో జరగబోయేది గూడి ఆడమ్స్ క్రాక్ స్టోన్ గురించి చెప్పింది గతంలో జరిగింది ఆ మాన్స్టర్ ఇప్పుడు ప్రజెంట్ లో ఉంది ఈ మూడు విషయానికి ఏదో ఒక సంబంధం ఉందనిపిస్తూ ఉంది అని వెనస్డే బ్యాక్ గ్రౌండ్ లో చెప్తూ ఉన్నప్పుడు భీమ్స్ వెనస్డే అమ్మ యొక్క ఫోటోని ఏదో ఒక బుక్ లో నుంచి చించి నలిపి అగ్గిలో పడేసింది ఈమెకు వాళ్ళ అమ్మకు ఏం గొడవ అని తెలియలే ఒకవేళ ఈమె వెనస్డేకి ఇవన్నీ చేస్తుందా అని తెలియలే ఇటువైపు కిమ్ బోర్ట్ చనిపోయిన ఉడత ఎలుకలకి ఏదో డ్రెస్ కుట్టి కబోర్డ్ లో పెడుతూ ఉంది అక్కడ ఇంకా చాలా ఉన్నాయి ఆ మాన్స్టర్ ఎవరుగా అయినా ఉండొచ్చు కానీ షరీఫ్ ఆ మాన్స్టర్ స్కూల్లోనే ఉంది అనుకుంటున్నాడు కానీ ఏంటంటే మాన్స్టర్ అన్ని ప్లేసుల్లో ఉన్నాయి కొన్నిసార్లు మనం ఎదురు చూడని విషయాలే ఆపదగా రావచ్చు మనల్ని భయపెడడానికి పెద్ద పెద్ద పళ్ళు గోర్లు అవసరం లేదు ఆ మాన్స్టర్ ఎవరి కంటికి చిక్కకుండా తర్వాత అటాక్ చేస్తుంది అని చెప్తున్నప్పుడు గుజేవియర్ అడవిలో ఏదో ఒక షెడ్ ని క్లోజ్ చేసేసి వెళ్తున్నాడు అది కూడా మెడలో మాన్స్టర్ యొక్క గాయంతో నిజాన్ని కనిపెట్టే వరకు నాకు నిద్ర రాదు ఆ షెరీఫ్ అసిస్టెంట్ క్యాంప్ కెమెరాని షెరీఫ్కి ఇవ్వగా ఆ రోల్ని తీసుకెళ్లి ఫోటోని కడిగి చూస్తే ఆ ఫోటోలో మాన్స్టర్ యొక్క ఫేసు కనిపించడంతో ఈ ఎపిసోడ్ని ఫినిష్ చేశారు